తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ తొమ్మిదిన్న రాష్ట్రంలో అధికారానికి దూరంగా ఉంది నేతలు చేజారిపోవడం ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరడం కాంగ్రెస్ ను ప్రశ్నార్థకం చేశాయి సీన్ కట్ చేస్తే తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ తెలంగాణ వ్యాప్తంగా దూసుకుపోతోంది ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో ఇక ఖమ్మం నల్గొండ కరీంనగర్ ఇలా పలు ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్ కు ఎదురు లేకుండా పోయింది కర్ణాటక ఎన్నికలతో పుంజుకున్న కాంగ్రెస్ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోకుండా పోరాటం సాగించారు రెండు వేల ఇరవై ఒకటిలో తెలంగాణ పిసిసి చీఫ్ అయిన తర్వాత కాంగ్రెస్ విజయం కోసం గట్టిగా పనిచేశారు రేవంత్ రెడ్డి అధికార పార్టీ బీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కర్ణాటకలో ఎన్నికల్లో విభేదాలు పక్కన పెట్టి నాయకులంతా కలిసి పనిచేసిన విధంగా తెలంగాణలో ఇదే ఫార్ములాను వర్కౌట్ చేయడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చిన రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో పూర్తిగా ప్రజల్లోనే ఉంటూ వచ్చారు గెలుపు దిశగా కాంగ్రెస్ ను నడిపించడంతో రేవంత్ పాత్ర కీలకమని చెప్పాలి అయితే యాభై నాలుగేళ్ల రేవంత్ రెడ్డి దక్షిణాదిలో కాంగ్రెస్ కు మరో రాష్ట్రాన్ని కట్టబెట్టారని చెప్పాలి ఈసారి కామారెడ్డి కొడంగల్ నుంచి బరిలోకి దిగారు కొడంగల్లో మొదటి నుంచి ఆధిక్యతను కనబరుస్తూ వచ్చిన రేవంత్ రెడ్డి తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై సుమారు ముప్పై రెండు ఎనిమిది వందల వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు అలాగే సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలో సైతం రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నారు ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణం రేవంత్ రెడ్డి అంటూ పలువురు సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నారు అయితే కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణం రేవంత్ రెడ్డి అంటూ పలువురు సీనియర్ నేతలు ప్రశంసిస్తున్నారు రేవంత్ రెడ్డి గెలుపు కోసం చాలా కష్టపడ్డారని పలువురు నేతలు చెప్పారు